तेलंगाना मिला और फिर आपने देखा एक परिवार का राज हो गया। నిర్భావించిండు ప్రజాస్వామ్య ప్రజా పాలన వస్తుందని చెప్పని ఒక సామాజిక ప్రభుత్వం ఏర్పడుతుందని కానీ వల్ల ఏర్పడేది ఏంటి ఒక రాచరికం ఒక దొరల తెలంగాణ ఒక కుటుంబ పాలన తెలంగాణ రాజ్యం ఏల్తుంది దయచేసి గమనించండి అని చెప్పంటున్నారు స్టేట్ కా జో పూరా ధన్ హై చాయ్ వో జమీన్ హో రేత్ హో శరాబ్ హో సారా కా సారా పైసా ఏక్ పరివార్ కే కంట్రోల్ మే హై రాష్ట్రంలో అటు భూ కబ్జాలే కానివ్వండి మైనింగ్ మాఫియా కానివ్వండి లిక్కర్ మాఫియా కానివ్వండి మానివ్వండి ఇదంతా కేవలం ఒక కుటుంబం ఆధిపత్యం కుటుంబం జేబులోకి పోతుందని చెప్పని మనోజిస్తున్నాం చెప్పంటున్నారు హజారో కరోడ్ రూపాయ బన్ రే హై మగర్ యహాన్ ఆప్కి షుగర్ ఫ్యాక్టరీ బంద్ పడి హుయి హై బోల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పత్రులు ఆరింపజేయబడ్డటువంటి చక్కెర కర్మాగారం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాలన ఏదైతే ఉందో ప్రభుత్వ రంగంలో దాన్ని చేస్తామని చెప్పని ఉన్న చక్కెర ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది హమారి సర్కార్ ఆయేగి తో ఈ షుగర్ ఫ్యాక్టరీ కా రివైవల్ కా కామ్ హమ్ కరెంగే ఆప్కే లియే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే మా మొట్టమొదటి కార్యక్రమం వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో ఉన్న మూడు చక్కెర కర్మాగారాలు మన ముత్యంపేటతో పాటుగా బోధనే కానివ్వండి ముంబోజిపల్లె కానీ చక్కెర కర్మాగారాలన్నీ కూడా పునఃప్రారంభించి రైతాంగానికి అండగా నిలవడొద్దుందని చెప్పని మీ మరో చేసుకుంటున్నాం టర్మరిక్ కి లియే ఆప్కో 12,000 సే 15,000 రూపాయ పర్ ప్రతి క్వింటల్ దిల్వాయంగే పసుపు ఏదైతుందో ఒకప్పుడు ఒక క్వింటల్ పసుపు అంటే తులం బంగారం వస్తుండేనే మా ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడుతుండే ఇవాళ ఏమైపోయింది తులం బంగారం 60,000 అయితే పసుపు ఏదైతుందో 6,000 క్వింటల్కి వచ్చింది రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతోనే క్వింటల్ పసుపు 12,000 నుండి 15,000 రూపాయల క్వింటల్ ధాన్యం ధర కల్పించాలి కాంగ్రెస్ పై లక్ష్యం అని చెప్పంటున్నారు జో బి ఆప్ ఉగావుగే ఎంఎస్పి సే 500 రూపాయ ప్రతి క్వింటల్ జాదా ఆప్కో మిలేగా తెలంగాణ మే పర్ ఏ విధంగా వరి ధాన్యానికి మద్ద ధరకు అదనంగా 500 రూపాయల క్వింటల్ కల్పించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు వరంగల్ డిక్లరేషన్ పేర్కొన్నారో వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా అదనపు మద్ద ధరకు 500 రూపాయలు కల్పించడానికి ఆలోచిస్తామని చెప్పని పేర్కొంటున్నారు అంటున్నా భాయి ఔర్ బెహనో ఆప్ జాన్తే హో कि मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है मैं कुन्नजी राजकीय अनुबंध का दो मैं कुन्नजी प्रेम आदर अभिमान सोदर बांधव्य आड़बिडल तो मा कुन्नजी आड़बिडल बांधव्य आना इंद्रम तल 77 కాంగ్రెస్ జగిత్యాలకు వచ్చి జగిత్యాల జైతల యాత్రను ఆరంభింపజేసి మేరా మేరా ఆప్కే సాత్ మొహబ్బత్ కా రిష్తా హై పరివారిక్ రిష్తా హై నా మీతో ఉన్నది ప్రేమ ఆదర అభిమానాలతో పాటుగా కుటుంబ పరంగా మనకున్నటువంటి ఒక ఆత్మ అభిమాన్యం ఇస్తా అని చెప్పని చెప్తున్నా నేను ఆర్ యే రిష్తా మేరే సాత్ నహీ షురూ హువా యే సాలో పురానా రిష్తా హై ఈ అనుబంధం నాతోనే ఏర్పడ్డది కాదు దశాబ్దాల తరబడి మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మీతో ఏర్పడ్డట్టు ఒక అనుబంధం ఇది అని చెప్పని పేర్కొంటున్నారు మే తెలంగాణ ఆరా థా ఔర్ మేనే అప్నీ బెహన్ సే కహా కి తుమ్ మేరే సాత్ తెలంగాణ చలో నేను తెలంగాణలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తూ మా సోదరు ప్రియాంక గాంధీ గారికి మీరు కూడా నాతో ఎన్నికల ప్రచార కార్యక్రమం రావాలని చెప్పని ఆహ్వానించడం జరిగింది మేనే ఉస్సే కహా ఉస్నే ముజే కహా కి నహీ మేరా ప్రోగ్రామ్ బాద్ మే హై నేను ప్రస్తుతానికి ఆరంభంగా వస్తున్నా మళ్ళీ దీన్ని కొనసాగింపు ఏదైతుందో నా కార్యక్రమం తదుపరి కొనసాగుతుందని చెప్పని మా సోదరి ప్రియాంక గాంధీ గారు పేర్కొన్నారు ఔర్ మేనే ప్రియాంక కు కహా దేఖో తెలంగాణ కే సాత్ हमारा परिवार का रिश्ता है इसलिए पहली मीटिंग में तुम मेरे साथ चलोगी पर तेलंगाना तो मानो कुन्नदी केवल राजकीय अनुबंध का दो प्रेम आदर अभिमान और कुटुंब अभिमान ये मोदी मीटिंग है जब तो मेरे ना तो वो ची ये कार्यक्रम पाल गुना और जब नहीं पेड़ पड़ों दर्गिंगी
ये मेरा और तुम्हारा रिश्ता नहीं है, ये इंदिरा गांधी जी का, राजीव गांधी जी का, सोनिया गांधी जी का, जवाहरलाल नेहरू का रिश्ता है। ఈ అనుబంధం నాతో నీతోనే కాదు, మన తరతరాలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ తాతగారి నుండి, ఇంద్రమ్మ గారి నుండి, మన తండ్రి గారైన రాజీవ్ గాంధీ గారి నుండి మన ఈ అనుబంధం ఏర్పడ్డది. ఈ అనుబంధాన్ని కొనసాగిస్తున్నాం తెలంగాణ ప్రాంతంతో అని చెప్పని మనం చేస్తున్నారు. తో ముజే యహా ఆకర్ బహుత్ ఖుషీ హోతీ హై. నా టికెట్ కట్టి చాలా సంతోషమైంది. आज यहाँ पे आपने मुझे डोसा पकाना भी सिखा दिया. उपाधि व्यापार तो मैं आपको दो तीन चीजें कहना चाहता हूँ. सबसे पहली बात, बीजेपी, बीआरएस और एमआईएम एक है. మొట్టమొదటి విషయము, వీళ్ళు మన ప్రత్యర్థులు అయినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ రాష్ట్ర సమితి కానీ, ఎంఐఎంఏ కానివ్వండి కాక, ఈ మూడు కూడా ఒకే కూటమి. దయచేసి గమనించండి, ఏ ఏక్ సాత్ కామ్ కర్తే హై. ఏ ఇదంతా ఒకసారి వీళ్ళు ఆలోచన చేస్తారు. చీకటి ఒప్పందం ఢిల్లీ మే బిఆర్ఎస్ బీజేపీ కి మదద్ కర్తీ హై. వీళ్ళు కేంద్రంలో బిఆర్ఎస్ తెలంగాణ పార్టీ, కేంద్రంలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ మోడీ గారికి మద్దతు చేస్తుంది. లోక్సభ మే బిఆర్ఎస్ పూరా సమర్థన్ దేతీ హై బీజేపీకు. కేంద్రంలో పార్లమెంట్ లో తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రవేశపెట్టిన బిల్లులకు అన్నింటికి మద్దతు తెలుపుతారు. ఆర్ తెలంగాణ మే బీజేపీ ఆర్ ఎంఐఎం బిఆర్ఎస్ కు మద్దతు కర్తే హై. తెలంగాణలో పరోక్షంగా ఏదైతే బీజేపీ కానీ కొనసాగుతుంది. ఆప్ దేఖియే, మే బీజేపీ సే లడతా హూ, మేరే ఊపర్ 24-25 కేస్ హై. వల్ నేను బీజేపీ తో పోరాటం చేస్తున్నా, ఒక మతతత్వ రాజకీయ పార్టీ పై నా జీవిత కాలం ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మనం చేస్తున్నా. మేరీ లోక్ సభ కి మెంబర్షిప్ రద్దు కర్ ది, నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కుట్రతో రద్దు చేసిండు. మేరా ఘర్ చీన్ లియా, నా ఇల్లు వాకిలి ఏదైతే ఉందో బలవంతం లాక్కొని గెంటి వేసిండు. జబ్ వో మేరా ఘర్ లే రే థే, ముజే అచ్చా లగా. ఎప్పుడైతే నా అధికారిక నివాస గృహాన్ని బలవంతం లాక్కొని నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టాలి ప్రయత్నం చేసిండో, నాకు ఒక విధంగా సంతోషం అనిపించింది. మేనే ఖుషీ సే ఘర్ దే దియా, లే అప్నా ఘర్ లే జావో ఇస్కో ఉఠాకే. ప్రజల కొరకు ఎంపికైన పార్లమెంట్ సభ్యత్వం పోయిన నాడు బాధపడిన వాడిని ఈ ఇంటి కొంత బాధపడతానా? తీసుకో తీసుకో. ముజే ముజే కోయి ఘర్ కి జరూరత్ నహీ హై, మేరా ఘర్ పూరా హిందుస్తాన్ హై. నా ఇల్లు కేవలం ఒక గృహం కాదు, యావత్ భారతదేశ ప్రజల హృదయాలు నా ఇల్లు నా గృహం అని చెప్పి మనం చేస్తున్నా. మేరా ఘర్ తెలంగాణ కే హర్ గావ్ మే హై, హర్ షహర్ మే హై. నా ఇల్లు తెలంగాణ ప్రాంత తెలంగాణ రాష్ట్ర పరిస్థితి నిరుపేద గుండెలో హృదయాల్లో నిలిచి ఉంది. లే జావ్ ఉఠాకే మేరా ఘర్ నహీ చాహియే తుమ్హారా ఘర్. నాకు మీ ఇల్లు అవసరం లేదు, నా ప్రజల హృదయాల్లో స్థానాలు కావాలి, నా ప్రజల హృదయాల్లో నాకు ఇల్లు కావాలి. దానికోసం ఏది ఉందో ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటా అని చెప్పి మనం చేస్తున్నా. జహా భీ హమ్ చునావ్ లడతే హై, మహారాష్ట్ర హో, రాజస్థాన్ హో, అస్సాం హో, वहां पे बीजेपी की मदद करने के लिए एमआईएम अपने कैंडिडेट खड़े कर देती है. मैंने के एकड़ एनी का पोड़ी जैसी ना, आज महाराष्ट्र गानी, राजस्थान गानी, तरह ये राष्ट्र में गानी, नॉर्थ इंडिया लो, ये भी देंगे बीजेपी के लिए तोड़ पड़ा लंजे पड़ी, एमआईएम एनी का लो पोड़ी जैसा भी. तो भाइयों और बहनों, ये तीनों मिले हुए हैं और इनका लक्ष्य आपका जो धन है आपसे छीनने का है. मतलब लक्ष्य में ये तुम ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి విజయానికి ఆటంకాలు ఏర్పరచాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నిలువరింపజేయాలనేదే వాళ్ళ లక్ష్యంగా ఈ కుట్ర కొనసాగుతుందని చెప్పి మనం చేస్తున్నా. దూసరి బాత్ మే ఆప్సే కహనా చాహతా హూ, దూసరి బాత్ మే ఆప్సే రెండో మాట చెప్పదలుచుకున్నాను నేను. భాయి ఔర్ బెహనో, సోదర సోదరి మల్లారా, మేనే లోక్సభ మే కాస్ట్ సెన్సస్ జాతి జనగణన కి బాత్ ఉఠాయి. నేను పార్లమెంట్ లో లోక్సభలో
వీళ్ళు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ హక్కులు జనాభా దామాజాలు కల్పించాలని చెప్పని వాళ్ళు సెన్సెస్ చేయాలని డిమాండ్ చేసి నేను ప్రధానమంత్రి నే మేరే సవాలో కా జవాబ్ నహీ దియా ప్రధానమంత్రి గారు నా ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిండు यहां पे आपके चीफ मिनिस्टर कास्ट सेंसस नहीं करवाना चाहते इकड़ तेलंगाणा राष्ट्र मुख्यमंत्री ఏ విధంగానే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైతుందో సౌకర్యాలు కల్పించే రిజర్వేషన్ కల్పించడానికి ముందుకు రావటం లేదో రాష్ట్రంలో కేసీఆర్ కూడా ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి కాస్ట్ సెంటర్ చేయడానికి ఏదైతుందో వారు ముందుకు రావటం లేదు అని చెప్పి మనం చూస్తున్నాం ओबीसी की जो सच्ची आबादी है वो ना नरेंद्र मोदी बोलना चाहते हैं और ना केसीआर निजमैन बलहीन वर्ग जनाभा वास्तवानिकि वेलिकि रानि इडम एदि उंदो अटु मोदी की इष्टम लेदु इटु केसीआर की इष्टम लेदु ओबीसी वर्ग दिन भर मेहनत करता है देश की रीढ़ की हड्डी है मगर नरेंद्र मोदी और केसीआर नहीं चाहते कि ओबीसी वर्ग को पता लगे कि उनकी आबादी कितनी है देश दिनमंता आरुगाल कष्टपड़ श्रम को बलहीन वर्ग ओबीसी आड़बिडल अन्नदम्मुलु निजंगा लभिंचाल्सिन हक्कुलु कल्पिंपजेयबडडानिकि अक्कड मोदी गारी गानी केसीआर गारु गानी सिद्धंगा लेरु हिंदुस्तान की सरकार को 90 अफसर चलाते हैं आईएएस अफसर चलाते हैं वेल भारत देश आईएएस आईपीएस अधिकार अग्रवर्णाले बजट के सब निर्णय ये अफसर लेते हैं डिफेंस में कितना पैसा जाएगा मनरेगा में क्या जाएगा रेलवे बजट में क्या जाएगा सारे के सारे निर्णय ये 90 लोग लेते हैं प्रदेश रक्षण शाख संबंधित गानी एनआरईएस जातीय ग्रामीण उपाधि हामी पथका संबंधित गानी निर्पेद वर्ग खर्च निधि संबंधित गानी बजट के तुम्बे शात उन्नत वर्ग अधिकार केसीआर और नरेंद्र मोदी ओबीसी वर्ग की बात करते हैं तो कास्ट सेंसस क्यों नहीं करवाते బలహీన వర్గాల గురించి మాట్లాడాలని భావించే అక్కడ మోడీ గారే గాని కేసీఆర్ గారే గాని మీరు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేపించలేకపోతున్నారని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా భాయో బెనో నేను పార్లమెంట్ లో సవాల్ పూచా ఈ జో 90 అఫసర్ హే జో హిందుస్తాన్ కే బడ్జెట్ కో కంట్రోల్ కర్తే హే ఇన్ మే సే ఓబీసీ వర్గ కే కితనే హే బలే దేశంలో ఆధిపత్యాన్ని చెలంచే 90% ఐఏఎస్ అధికారుల్లో మొత్తం ఐఏఎస్ అధికారుల్లో మా బలహీన వర్గాల ఓబీసీ చెందిన వారు ఎంత శాతం ఉన్నారు అని నేను అడగదలుచుకున్నా నేను పూచా బడ్జెట్ పర్ ఓబీసీ వర్గ కా కితనా కంట్రోల్ హై బడ్జెట్ కే కితనే నిర్ణయ ఓబీసీ అఫసర్ లేతే హై వీల బడ్జెట్ కేటాయింపులో గాని ఖర్చులో గాని బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ మేరకు నిధులు కేటాయింపబడుతున్నాయి ఏ మేర ఖర్చు చేయబడుతుంది దాన్ని నిర్ణయించబోయేటువంటి ఒక అధికారులు ఎవరు దయచేసి ఆలోచించండి దయచేసి ఆలోచించండి భాయి ఓర్ బెనో అచ్చి తరే సునియే సోదరి సోదరులారా దయచేసి ఆలోచించండి వాస్తవాన్ని గ్రహించండి 90 అప్సరో మేసే సిర్ఫ్ 3 అప్సర్ ఓబీసీ వర్కే హై ఇల్ మొత్తం 90 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే కేవలం 3% మాత్రమే 3% మాత్రమే ఓబీసీ చే ముగ్గురు మాత్రమే ఇల ఓబీసీ బీసీ వర్గాల చిన్నవారని చెప్పుంటున్నా 5% బడ్జెట్ కా కంట్రోల్ ఓబీసీ వర్గ కే హాత్ మే హై ఫిర్ 5% బడ్జెట్ మాత్రమే ఓబీసీ లకడే చేయబడుతుంది క్యా ఓబీసీ కే ఆబాది 5% హై హిందుస్తాన్ మే దయ జాలో చిన్నడే దేశంలో బలహీన వర్గాలు బీసీలు ఓబీసీలు 5% ఉన్నారా నై నై
कम से कम 50% ओबीसी वर्ग है। तक्कुव देशंलो गानी तेलंगाणा राष्ट्रंलो गानी 50 నుండి 60% మా బలహీన వర్గ ఓబీసీలు ఉన్నారు। मगर नरेंद्र मोदी और केसीआर आपको यह सच्चाई नहीं बताना चाहते। కానీ దేశంలో అధికారంలో నరేంద్ర మోడీ గారే గాని రాష్ట్రంలో అధికారంలో కేసీఆర్ ఏ గాని ఈ వాస్తవాన్ని వెలుగులోకి రానియడానికి వారు ఇష్టపడటం లేదు। क्योंकि वो आपके जेब में से पैसा निकाल कर अदानी जैसे लोगों के जेब में डालते हैं। మరి దబ్బం దే దేస్తున్నారో अदानी జేబులోకి పోయే విధంగా రూపకల్పన చేస్తున్నారు। पूरा का पूरा जो आपका धन है वो आपके जेब में से छीन कर नरेंद्र मोदी जी और केसीआर अदानी जी जैसे लोगों के बैंक अकाउंट में डालते हैं। మనకు లభించాల్సినటువంటి హక్కులను ఆర్థిక వనరులను అక్కడ మోడీ గారే గాని ఇక్కడ కేసీఆర్ గారే గాని ఈ అదానీ జేబులోకి పోయే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్నారు, అమలు చేస్తున్నారు। अगर ओबीसी अफसर निर्णय लेते तो ये आपकी जो शुगर फैक्ट्री है ये कभी बंद नहीं हो सकती। उन्नत स्थाई अधिकारी मोदी गानी राष्ट्र కేసీఆర్ గారి रईता संबंध चक्र कार बल वर्ग रईता उपाधि कल को मूत पड़को। अगर आपकी हिस्सेदारी होती, दिल्ली में हिस्सेदारी होती, तेलंगाना में हिस्सेदारी होती, ये फैक्ट्री कभी बंद नहीं हो सकती। मन आधिपत्यम अगर केन्द्र राष्ट्रीय चक्र कर्मागारूतपड़े रईता निराशर का कांग्रेस पार्टी ने कास्ट सेंसस करा था, आंकड़े सरकार के पास है, नरेंद्र मोदी आपको बताना नहीं चाहते हैं। केन्द्र सेंसस यूपीए प्रभुत्व रायकुटा एनडीए प्रभुत्व मोदी गारु अड्डुकुंटुन्नारु। हमारी सरकार दिल्ली में आएगी, हम पिछले कास्ट सेंसस के आंकड़े आपको बता देंगे और नए कास्ट सेंसस को जाति के बेसिस पे करेंगे। मन प्रभुत्वं रेप जातीय स्थायिलो केंद्रंलो प्रभुत्वं एर्पड्डंतोने ओबीसीलकु बलहीन वर्गालकु संबंधिंचिन कास्ट सेंसस चेपिंचडमे कादु और तेलंगाना में जैसे ही हमारी सरकार आएगी हम कास्ट सेंसस का काम तेलंगाना में शुरू कर देंगे। राष्ट्र कांग्रेस प्रभुत्व प्रप्रथम राष्ट्र बलहीन वर्ग जनाभा कास्ट सेंसस आरंभि जल्दी से जल्दी तेलंगाना के ओबीसी वर्ग को पता लग जाएगा कि वो हैं कितने और उनकी भागीदारी कितनी होनी चाहिए। कांग्रेस पार्टी कट्टुबड़ भाई और बहनों कास्ट सेंसस एक्सरे जैसा है। किसी को चोट लगती है डॉक्टर कहता है एक्सरे करो, पता लगाओ चोट कहां लगी है, हड्डी कहां टूटी है। मन अन्यायम एक्कड़ जरिगिंदी, एक्कड़ मोसम जरिगिंदी, दानि ए विधंगा मन सरिदिद्दुकोगलुगुतामनि तेलियजेप्पेदि ई कास्ट सेंसस। एक्सरे करने के बाद इलाज होता है, एक्सरे से पहले इलाज नहीं हो सकता। सेंसस कड मुंदु जरगदु, सेंसस तर्वात चेयगलुगुतामु। काबट्टि तेलंगाणा राष्ट्रंलो गानि अटु केंद्रंलो गानि मेमु मोट्टमोदटि चेयबोये बलहीन वर्गाल संक्षेमं कोरकु भाई और बहनों पहले कास्ट सेंसस होगा, एक्सरे होगा, उसके बाद तेलंगाना में इलाज शुरू होगा। मुंदुगा मैं चेपटबोये ई बलहीन वर्गालु ओबीसी संबंधिंचिन कास्ट सेंसस वाटिनी सेकरिंचि सत्वरं एदैतुंदो रेप राबोये बड्जेट नुंडि तेलंगाना के सपने को पूरा करने के लिए पहला कदम का सेंसस एक्सरे है। तेलंगाना राष्ट्र में जगह विवक्ष उम्मीद राष्ट्र जो विवक्षता को निर्माण दिशा
ముందుగా మేము చేపట్టబోయేది బలహీన వర్గాల ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పి మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ కా సపనా తెలంగాణ ఆప్కో దొరాలా తెంగెల్ తెలంగాణ కేలే నహీ దియా తా. తెలంగాణ రాష్ట్రం మీకు ఏదైతుందో ఈ ఉన్నత వర్గాలు పెట్టుబడిదారులు దొరాలా తెలంగాణ కొరకు ఇవ్వలేదు. हमने प्रजाला तेलंगाना के लिए तेलंगाना बनाया था. मैं सामाजिक तेलंगाना लक्ष्यंगा प्रजला तेलंगाना प्रजास्वाम्य तेलंगाना కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. और प्रजाला तेलंगाना का सपना पूरा करके कांग्रेस पार्टी आपको दिखाएगी. ఇలా ప్రజాస్వామ్య యువత ప్రజా తెలంగాణ సామాజిక తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. आप इतनी गर्मी में आए दूर दूर से आए मेरी बात सुनने इसके लिए दिल से आप सबको धन्यवाद. ఎంతో దూరం నుండి ఇంత ఎండకైనా ఓర్చి నా సభలు జయప్రాణం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ఏదైతుందో మీరు అండగా నిలుస్తున్నందుకు మీకందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. జంగల్ మే కభీ జాతే హై జంగల్ మే జాతే హై తో షేర్ అకేలే అకేలే మిల్తే హై ఏక్ సాథ్ నీ మిల్తే. అడవిలో పోతుంటే పులులు ఏ విధంగా కలుసుకోవడం మీకు తెలియదు కాదు. जंगल में कहीं एक शेर मिलेगा कहीं दूसरा शेर मिलेगा एक साथ कभी नहीं मिलते. ये देखो कांग्रेस पार्टी के कितने बब्बर शेर बैठे हुए हैं. कांग्रेस पार्टी इतना मंदिर शांति से बैठे हुए हैं और ये जो सब हमारे बब्बर शेर हैं ये बीआरएस की सरकार को उखाड़ के फेंकने वाले हैं. शांति से मुन्नटे बब्बर शेर केसीआर नलिमी नलिमी कोट्टेस्तदी नलिमी नलिमी पीलचेस्तदी. और कांग्रेस पार्टी ये जो हमारे सब बब्बर शेर हैं इनको सरकार में भागीदारी देगी. कांग्रेस पोरा उद्यमकार तेलंगाना की जनता की सरकार होगी और कांग्रेस के बब्बर शेरों की सरकार होगी. प्रजला तेलंगाना की सरकार होगी. राष्ट्र में तेलंगाना और आखिरी बात भूलिए मत, दिल्ली में आपका सिपाही खड़ा हुआ है. दिल्ली लो केंद्र लो मी नायक निलबड़ी उन्नाडो अगर निशल दिल्ली में इंदिरा जी आपकी थी, राजीव गांधी जी आपके थे, सोनिया गांधी जी आपकी थी हैं, और राहुल गांधी भी आपका सिपाही वहां खड़ा हुआ है. केंद्र जाति समग्रता को समय को त्यागा चरित्र इंदिरम ती शांति नेगोलान త్యాగాలు చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ ఒక తెలంగాణ ఇచ్చే తల్లి సోనియా గాంధీ ఒక సైనికుడిగా ఈ తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ ఒక ప్రజాసమ్య తెలంగాణ ఒక ప్రజా తెలంగాణ నిలబెట్టడానికి ఈ సైనికుడు ఎల్ల కాలం పోరాటం చేస్తాడు మీకు అండగా నిలుస్తాడు అని చెప్పి మనం చేస్తాం. తో జబ్ బి ఆప్కో మేరీ జరూరత్ పడేగీ ఆప్కో సిర్ఫ్ బులానా హై మై హాజర్ హో జాఊంగా. आप सबका बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद. उदयपुर का धन्यवाद. जय हिंद. जय कांग्रेस. अब देखिए जीवन जी ने कितना अच्छा ट्रांसलेशन किया. सोदर जीवन संभाषण भाषण तर्जुमा इतने जोश से ट्रांसलेशन किया
ఇంత ధైర్యంగా నా ఆలోచన విధానాన్ని మీ ముందు నిలబెట్టింది నా సోదరుడు జీవన్ రెడ్డి क्योंकि दिल से आपके साथ जुड़े हुए हैं इसकी दिल जीवन नडियो का आत्मा नालु दशाब्दाल నుండి ఈ ప్రాంతంతో అనుబంధం పెరిగేసుకొన్నది इनको आपको विधानसभा भेजना ही होगा जीवन రెడ్డి ని శాసనసభకు పంపించాల్సిన బాధ్యత మీపై ఉన్నది ఆ బాధ్యత మీపై పెడుతున్నా धन्यवाद धन्यवाद लक्ष्मण दूसरा कैंडिडेट है लक्ष्मण कुमार और इस साइड लक्ष्मण कुमार जी हैं मैं जिला कांग्रेस अध्यक्ष दलित बिट्टा